Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pattabhi malle vachesadu. Boss DK gat konni rojulaga Andhra Pradesh lo ee padam enta prachuryam pondindo pratyekamga cheppalsina pani ledu. Telugudesam party adhikara pratinidhi Pattabhi ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మీడియా సమావేశంలో ఈ పదంతో సంబోధించడంతో పట్టాభిపై టీడీపీపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యమంత్రిపై దోషణకు దిగిన పట్టాభిపై కేసు పెట్టడం, నాటకీయంగా అరెస్టు చేయడం, అనంతరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లడంతో పట్టాభి బాగా హైలైట్ అయ్యాడు. అప్పటి వరకు పార్టీలో ఓ చోట నేతగా ఉన్న పట్టాభి కీలక నేతగా ఎదిగాడు. ఈ బోస్ డీకే వివాదం టీడీపీకి ఎంత మేలు చేసిందో లేదో పక్కన పెడితే పట్టాభికి మాత్రం మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే గంటల వ్యవధిలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 23వ తేదీన జైలు నుంచి విడుదలైన పట్టాభి విజయవాడలోని తన ఇంటికి రాకుండా అటు నుంచి మాల్దీవులకు ఫ్యామిలీతో సహా చెక్కేశారు. అప్పటి నుంచి నిన్నటి వరకు పట్టాభి ఆసూకే లేదు. 2 వారాల తర్వాత ఆయన తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించకపోవడం పట్ల జగన్ సర్కారుపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంలో, నిజాలను నిర్భయంగా మాట్లాడడంలో తాను వెనక తగ్గబోనని పట్టాభి అన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించి తీరతారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంటామని పట్టాభి పేర్కొన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన పసుపు సైనికుడినని పట్టాభి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా భయపడబోనని అన్నారు. పసుపు సైనికుల పేరు చెబితే ప్రభుత్వమే ఒరుగుతోందని ఎద్దేవా చేశారు. తనకు ఉన్న దమ్ము ధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని పట్టాభి చెప్పారు. పట్టాభి మాటల సంగతి ఎలా ఉన్నా ఆయన వైఖరి పట్ల టీడీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి పట్టాభి అంటే టీడీపీలో కొంతమందికి గిట్టదని సమాచారం. కేవలం చంద్రబాబు లోకేష్ అండ చూసుకుని పార్టీలో మిగిలిన నాయకులంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తారనే ఆగ్రహం టీడీపీలో బలంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పెట్రోల్ ధరల పెరుగుదల, విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రం అప్పులు చేయడంపై పయ్యావుల కేసీఆర్ వంటి నేతలు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో అందుబాటులో పట్టాభి ఉంటే ఇతరులకు అవకాశం ఇచ్చేవారు కాదని పార్టీ నాయకుల మధ్య ఓ చర్చ జరుగుతోందట. బోస్డీకే అని సీఎంను తిట్టి బెయిల్పై జైలు నుంచి రాగానే ఆయన దాక్కోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన తన మాటలు వైసీపీ జీర్ణించుకోలేకపోతే ఏం చేయలేనని, అన్ని ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. నిజానికి ఆధారాలతో మాట్లాడితే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. ఏదైనా మాట్లాడే సమయంలో కొంచెం వెనుక ముందు ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది అని ఒక క్షణం ఆలోచించి మాట్లాడితే ఇలా మాల్దీవులు అంటూ విపత్కర పరిస్థితుల్లో విహారయాత్రలకు పోవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్తున్నారు.